పవన్ కళ్యాణ్ పరిస్థితి అండి సార్. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి దాదాపు 10 ఇయర్స్ అవుతుంది. అవును, పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు పొలిటిక్స్లో. ఏంటి పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారు టీడీపీతోనే ఉంటాను అని చెప్పేసి నిన్న కూడా చెప్పారు గట్టిగా. 10 ఏళ్ళు ఉండాలి. ఎంతకాలం చెప్పినా ఇప్పుడు ఉండకుండా 10 ఏళ్ళు ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఉంటారు, ఏమంటారు ఆయన? ఉంటారు. ఆయన రాజకీయ జర్నీని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అంటే ఆయన కన్సిస్టెన్సీ ఉండుంటే అసలు ఇప్పటికీ ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఆయన కన్సిస్టెన్సీ లేదు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకి తెలీదు. రోజుకోటి మాట్లాడతారు. సో దాంతో ఏమవుతుందంటే క్యాడర్ను ఇది పెంచుకోలేకపోతున్నారు. ఆ ఫ్యాన్స్ ఆ గోళ సీఎం గోళ తప్ప ఓట్గా టర్న్ అవ్వట్లేదు. తెలంగాణలో చూసాం మనం. కొకటిపల్లి వస్తే సీఎం అని అక్కడ కూడా అరిచేది. మరి ఓటు ఎందుకు వెళ్ళా? అసలు మనం చూసి వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కానీ అసలు అఖండ జ్యోతి ఆయన వచ్చాడు, కుక్కట్పల్లి అదిరిపోయింది, పగిలిపోయింది అన్నారు. మరి 39,000 ఓట్లు ఏది? బీజేపీ అంత స్ట్రాంగ్గా ఉంటే కూడా ఇదే ఇక్కడ సిటీలో వాళ్ళ ఆఫీస్ అది ఉండి కూడా కుక్కట్పల్లిలో రాలా. డబ్బులు ఖర్చు పెట్టారు ఆ క్యాండిడేట్, డబ్బులకు పెట్టే క్యాండిడేట్. బీజేపీ టికెట్ రాపతి వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆయన. సో ఇవన్నీ చూస్తుంటే మరి ఓటుగా కన్వర్ట్ అవ్వట్లా. ఇక్కడ ఎట్టా ఉందో అక్కడ కూడా అంతే ఉంటుంది కదా, తేడా ఏమి ఉండదు. అంటే అక్కడ బాగా మారిపోయిందని చాలామంది చెప్తూ ఉంటారు. ఇక్కడ అట్టగా చెప్పారు. ఆయన మీటింగ్ పెడితే 35 మంది మేము రెడీగా ఉన్నాం, కంటెస్ట్ చేస్తామని చెప్పారు కదా. అన్న నువ్వు ఒప్పుకో, మేము చంపేస్తాం అన్నారు. ఇది పజిల్ రాదు. అక్కడ అదే మాట్లాడుతున్నారు. ఓకే, ఇక్కడ కంటే అక్కడ ఓట్లు ఎక్కువ వస్తాయమ్మా. వస్తాం. అక్కడ క్యాడర్ ఉందని చెప్తున్నారు కదా. అక్కడ జనసేనకి చెప్పారు ఇల్లు. జనసేనకి అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేషన్ చేయలేదు నా మొత్తం అంతా ఏపీ పైన. ఇక్కడ మాత్రం ఏం కాన్సన్ట్రేట్ చేశారండి ఆయన మొత్తం? నిన్న ఎవరో చెప్తున్నారు 50 రోజులు వెళ్ళాడు ఇప్పటికి వేగదండల్లో అంటున్నారు. అంటే ఆయన తిరిగి పబ్లిక్ లో తిరిగి వీళ్ళు ఉండొచ్చు. అంటే 50 రోజులు వెళ్ళారో 100 రోజులు వెళ్ళారో కదా నాయకుడు అన్నాక. ఇప్పుడు నా ఉద్దేశంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి 10 సంవత్సరాలు అయిపోయేసరికి మొత్తం రాష్ట్రం ఆయన కంట్రోల్లో ఉండాలి. అసలు అక్కర్లా, అసలు ఇవ్వట కూడా నేను అంటాను. పవన్ కళ్యాణ్ గారి అంత శక్తి ఆయనకు తెలియదు. ఆయన శక్తి ఆయనకు తెలియక తిరుగుతున్నాడు ఆయన పిచ్చిగా. ఆయనకున్న శక్తికి ఆయన ఏమైనా చేయొచ్చు. ఆయన అది మానేసి పొలిటికల్గా ఏదో చేద్దాం అనుకుని తిరిగి పొలిటిక్స్లోకి వెళ్ళిపోయినాక డైవర్ట్ అయ్యి ఒకరోజు మోడీ గారు అంటాడు, ఒకరోజు పవన్ ఈయన అంటాడు, ఒకరోజు కమ్యూనిస్టులు అంటారు. ఇట్లా అన్ని పార్టీలని తిరుగుతూ ఆయన ఇమేజ్ని చెడగొట్టుకున్నాడని నా ఫీలింగ్. ఆయనకున్న ఇమేజ్ కానీ ఆయనకున్న పవర్ని కానీ పోగొట్టుకున్నాడు. చిన్న సైజ్గా ఆయన ఇదైపోయాడు. ఆయన పవర్ ఆయన పోగొట్టుకున్నాడు. అంటే ఏం చెప్తాను అది సార్? అయితే ఇంకోటి సార్, మరి వైసీపీ సంబంధించి ఒక 4 రోజుల నుంచి ఒక అలజడి జరుగుతుంది. లోపల ఒక అలజడి జరుగుతుందని ఒక టాక్ వస్తుంది. ఎందుకంటే వైసీపీ నుంచి చాలామంది రిజైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి రిజైన్ చేశాడు, దాని తర్వాత వైజాగ్లో ఒక పర్సన్ రిజైన్ చేశాడు, సెకండ్ గ్రేడ్ క్యాడర్ మొత్తం రిజైన్ చేస్తుంది. ఈ వైసీపీలో కూడా అభ్యర్థులను మార్చడం అనేది బాగా జరుగుతుంది. అనౌన్స్ కూడా చేసేస్తున్నారు బయటికి. దీన్ని బట్టి ఏం చేయాలి సార్? అంటే ఉన్న అభ్యర్థులు పనికి చేయరని, అభ్యర్థులు పని చేయట్లేదు అంటారా, లేకపోతే సీఎమే పని చేయట్లేదు అంటారా? ఎందుకు ఈ మల్లకులాల అవసరమా? అంతా బాగుంది అనుకున్నప్పుడు ఇది ఎందుకు? మరి ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ వైబిఆర్స్ దాకా వీళ్ళంతా రాజులు, లేక పార్టీ గిట్టి పేరుకే కానీ జగన్మోహన్ రెడ్డి గారే, పవన్ కళ్యాణ్ గారే, చంద్రబాబు నాయుడు గారే, కేసీఆర్ గారే. వీళ్ళ బొమ్మ లేకుండా ఆ పార్టీల్లో ఎవరన్నా గెలుస్తారా? 3-4 పార్టీల్లోనూ వాళ్ళ బొమ్మతోనే గెలవాలి. గెలిస్తే, ఓడిపోతే వాళ్ళ బొమ్మతోనే ఓడిపోవాలి. అంటే గెలిపోయినా ఓటమైన 4 వాళ్ళు రాజులు. వాళ్ళు పార్టీ ప్రజాస్వామ్యవత్వంగా వాళ్ళ రాజ్యాన్ని నడపట్లేదు, నడపరు కూడా వాళ్ళు. ఓకే, వాళ్ళ సొంత రాజ్యాలు. సో వీళ్ళు ఎవరైనా తీసుకొచ్చి ఎవరినైనా వేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ బొమ్మ గెలిస్తే గెలుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలనుకుంటే ప్రజలు గెలిపిస్తారు. ఎవరిని ఉంచోబెట్టినా అవును కదా. వద్దు అనుకుంటే ఎవరితోనూ ఎవరు గెలరు. మరి ఎందుకు ఉన్నోళ్ళు ఉంచేసి ఆయన బొమ్మ వేస్తే అయిపోయింది కదా? ఉన్నోళ్ళు ఎందుకు ఏం చేయాలి? అతనికి ఇష్టం లేదేమో, అతనికి ఏం తెలిసిందో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకుముందు ఒకసారి నడుస్తామంటే, నడుస్తున్న దాంట్లో కొత్త వాళ్ళు రండి మీకు నేను ఇస్తానంటే కొత్త వాళ్ళంతా వస్తే విజయరామారావు గారు ఆనందం తీసుకొచ్చి వాళ్ళ మంత్రులు కూడా చేశారు. అందుకే కదా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెట్టాల్సి వచ్చింది. సో అట్లా ఒక్కోసారి రాజులకి ఏముంటుంది, వాళ్ళకి ఏ కోరికలు వస్తూ ఉంటాయి, ఏదో కోరిక ఉంటుంది, రాజ్యం ఇలా చేద్దాం అనుకుంటారు. ఆ మార్పు చేస్తే ఓకే. దాన్ని మనం ఉన్నవాళ్ళే ఉంచుకోవాలని రూల్ ఏం లేదు కదా. ఉన్నవాళ్ళు సరైన పాలన చేయట్లేదని రాజుగారు అనుకున్నాడేమో. వీళ్ళంతా మోతేదారులు పోతేదారులు ఏదో అంటారు కదా.
వీళ్ళు సరిగ్గా చేయకపోతే వాడిని మారుస్తారు అంత. మీ ఆలోచన ప్రకారం ఇప్పుడు ఏంటి సార్ ఎలా ఉంది సినారియో, ఎవరికి ఎడ్జ్ ఉందంటారు ఇప్పుడు? టీడీపీ జనసేన కూటమా లేకపోతే వైసీపీయా? టఫ్గా ఉందమ్మా, అంత ఈజీ ఏం కాదు. వైసీపీ చెప్పినట్టు 170, 150 ఏం లేవు, సీన్ లేదు వాళ్ళకి. వీళ్ళు చెప్పినట్టు కూడా వీళ్ళకి 100 ఇమీడియట్గా తెలుస్తాం లేదు. వాళ్ళు ఉన్న పరిస్థితిలో కొంచెం ఒక హెడ్జ్ వాళ్ళకి నా ఉద్దేశంలో వైఎస్ఆర్సీపీ ఒక చాలా మైన్యూట్ హెడ్జ్ ఉంది. వీళ్ళిద్దరు కలిసి సరిగ్గా చేసుకుంటే, వాళ్ళ నుంచి ప్రాపర్గా చేసుకోగలిగితే వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఓకే, తెలుగుదేశం బ్యాచ్కి. ఓకే, వీళ్ళు దాన్ని వాడుకోకుండా ఈ తిట్టుకోటాలు కొట్టుకోటాలు చేసుకుంటే మాత్రం వీళ్ళకి మళ్ళీ కథమావులే. అయితే అర్థం కాదు మనం ఏం చేస్తాం, ఏంటి మనకి, ఏంటి ఫ్యూచర్, ఏంటి. కేవలం జగన్మోహన్ రెడ్డిని పడేయటం అనేది పాయింట్ కాదు. వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఈయన ఎంతసేపు ఏం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను హైదరాబాద్ను ఉద్ధరించాను లేకపోతే అందరినీ అమెరికా పంపించాను అంటాడు ఆయన, అదే చెప్తాడు. అయిపోయింది అయ్యా, చరిత్ర అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి దొంగ అయిపోయినాయి, మూడు వెంట విని విని బోర్ కొట్టేసింది మనకి. వాట్ నెక్స్ట్ అని చెప్పాలి, వాట్ నెక్స్ట్ అనేది చెప్పాలి. ఇప్పుడు నేను నాకు 5 ఏళ్ళు ఇచ్చారు, 5 ఏళ్ళలో నేను చేద్దాం అనుకున్నాను, కొంత చేశాను కొంత చేయలేదు, ఇంకా నెక్స్ట్ ఇచ్చేస్తాను అని చెప్పాలని అది వదిలేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసాము ఎంతసేపు ఈ దుర్మార్గుడిని పడగొడతాను తప్ప నాకు వేరే చేయం లేదంటే నేను ఎందుకని, ఎందుకు వస్తున్నావు, ఎందుకు మనం పార్టీ చేస్తున్నాం, ఓ దుర్మార్గుడు ఏంటి, ఏం దుర్మార్గం చేశాడు? నేను 5 ఏళ్ళలో ఇది చేశాను, ఈ 5 ఏళ్ళలో ఇతను ఇది చేశాడు, ఈ 5 ఏళ్ళు చేసిన తప్పులు, ఈ తప్పులు నేను సరి చేస్తానికి వస్తున్నాను, చేసి పెడతాను, దీనివల్ల మీకు ప్రజలకు ఇంత నష్టం వచ్చిందని చెప్పాలి. అది ఎవరో చెప్పట్లా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు లాస్ట్ 4 ఇయర్స్లో చాలా తక్కువ చెప్తున్నారు, లేకపోతే నువ్వేం చేసావని చెప్పట్లా. నా కళ్ళ ముందు రోడ్లు కనపడుతున్నాయి. ఇప్పుడు రోడ్లు వేసి ఓడిస్తాయి అంటే రోడ్లు వేస్తే మరి హైదరాబాద్లో ఓడిపోయారు కదా బీఆర్ఎస్, రోడ్లు బ్రహ్మాండంగా వేస్తే కూడా ఓడిపోయారు కదా. సో రోడ్డు ఒకటే పనిచేస్తుంది అనేది కాదు, మిగిలినవి కూడా పనిచేస్తాయి. సో వీళ్ళు కూడా ఏం చేశామో చెప్పుకోవటం చేసుకోవాలి, వీళ్ళేమో వాళ్ళు ఏం చేయలేదో చెప్పడం నేర్చుకోవాలి. సో ఆ రెండు పొలిటికల్గా ఒకళ్ళకొకళ్ళు పోరాటం మొదలెడితే ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, లేదనుకుంటే అసలు కొంచెం ఇబ్బందులే ఉంటాయి అమ్మా.